పాత్రికేయుడి పై దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించినట్లు విలేకరి పోలీసులకు ఫిర్యాదు. పామిడి మండలంలోని రామగిరి గ్రామంలో శివార్లలో ఉన్న శివలింగ ఇంటికి దారి లేదు అంటూ దళితుడు మాల ఈశ్వరప్ప, మాల వన్నూరప్ప, మాల నరసింహులు శివలింగను చితకబాది బెదిరించినట్లు పామిడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివలింగ మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి ఇంటి ముందర రోడ్డులో మంచాలను అడ్డమేసి అడ్డగిస్తున్నాడు. దళితుడిని శివలింగ ఎందుకు రోడ్డుకు అడ్డంగా మంచం వేసేవని అడిగితే, నా ఇంటి ముందర నా ఇష్టం, నేనెక్కడైనా మంచం వేసుకుంటానని నీకు దిక్కొచ్చినోనికి చెప్పుకోమన్నారని వాపోయాడు. మంచం కావాలని దారికి అడ్డువేశానని శివలింగతో గొడవ చేశాడు. దళితులు దాడి చేసిందే కాకుండా మేము ఎస్టే కేసు పెడదాం, మాకు దండోరా సంఘాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేసినట్లు శివలింగ తెలిపారు. నీ ఇల్లు ఇనిపిస్తామని దౌర్జన్యం చేస్తున్న దళితులు దీనికి సంబంధించిన అధికారులు చర్యలు తీసుకుని నాకు దారి ఎలా వెళ్లాలో చూపించమని శివలింగ విన్నవించారు. పొలాలకు వెళ్లకుండా చేసిందే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించినట్లు వాపోయాడు. దీంతో న్యాయం చేయాలని శివలింగ పోలీసులను కోరారు. అయితే దీని చొరవ తీసుకుని పోలీసులు పాత్రికేయులకు న్యాయం చేస్తారా, లేని పక్షాన దాడి చేసిన వాళ్ళకి న్యాయం చేస్తారా, వేచి చూడాలి. మా పొలం, మా ఇంటి నుంచి వెళ్ళాలంటే మా పొలానికి ఈశ్వరప్ప ఇంటి ముందునే వెళ్ళాలి. ఈశ్వరప్ప వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కా నేను వెళ్తూ ఉండగా మా ఇంటికి నేను వెళ్ళే దారికి మంచం అడ్డం వేసి గొడవ పెట్టుకున్నాడు. ఎందుకయ్యా ఇది 10 మంది వెళ్ళే దారి, దీనికి ఎందుకు అడ్డం వేసావని నేను అడిగాను. నేను వేసేదే నా ఇష్టము, ఎవరికన్నా చెప్పుకో అని అని నాతో గొడవ పెట్టుకున్నాడు. అది ఎందుకన్నాడో నాకు ఇంటికి అర్థం కాలేదు. అదే ప్రభుత్వం వేసిన సీసీ రోడ్డు, దానిపై 10 మంది నడచవచ్చు, వెళ్ళచ్చు, రావచ్చు. అందులో నా ఇంటికి అదే నా పొలానికి మెయిన్ రూటు. అలాంటి దావని వాడు పోకుండా మాల ఈశ్వరప్ప ఖండించాడు, పోకూడదని. మరియు ఈ రోడ్డు మీదుగా వెళ్ళనివ్వను అంటూ ఎస్టీ కేసు పెడతాను నీ మీద అంటూ నాపై దాడి చేసి నా తలకి గాయం చేశాడు. ప్రజెంట్ ఇప్పుడు నేను అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాను. అలాగే నా తలకి 10 కుట్లు గాయం తలిగింది. మరియు ఎస్టీ కేసు పెడతానంటూ అదే పనికే వాళ్ళకి ఏం కాకపోయినా అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఎస్టీ కేసు బలం కావాలని నా మీద నేను ప్రజెంటు జనం న్యూస్ రిపోర్టర్.